మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి తెల్లగా చేశారు నల్లగా చేశారు తెల్లగా చేశారు నల్లగా చేశారు ఎలా చేసినా మంచిగా చేశారు ఎలా చేసినా మంచిగా చేశారు యేసు యేసు ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి లావుగా చేశారు సన్నగా చేశారు లావుగా చేశారు సన్నగా చేశారు ఎలా చేసినా మంచిగా చేశారు ఎలా చేసినా మంచిగా చేశారు యేసు యేసు ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి పొడుగా చేశారు పొట్టిగా చేశారు పొడుగుగా చేశారు పొట్టిగా చేశారు ఎలా చేసినా మంచిగా చేశారు ఎలా చేసినా మంచిగా చేశారు యేసు యేసు ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి దేవుని నామాని స్తోత్రాలు కలుగుంది గాక. వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ యొక్క శుభ సందేశాన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా విని ఆత్మీయ మేలు పొందాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము 24:16 చదివినట్లయితే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా పెళ్ళిళ్ళలో ప్రతి పాస్టర్ గారు కూడా ఈ యొక్క సందేశాన్ని అందిస్తూ ఉంటారు. చాలాసార్లు మనం విన్నాం, చాలాసార్లు చదివాం, అయినప్పటికీ కూడా ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రిబ్కాను గురించి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ చిన్నదాన్ని చూస్తే ఆ తల్లిదండ్రులు ఎంత చక్కగా ఆ బిడ్డను పెంచారు అనేది అర్థమవుతూ ఉంటుంది. మన ఇళ్లలో కూడా ఉంటారు కానీ అసలు ఏది పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈరోజు చాలామంది చదువుల పేరు మీద అసలు ఇంట్లో పనే పట్టించుకోలేనటువంటి వారు ఉంటున్నారు. పెళ్ళయ్యే వరకు కూడా వంట చేతగా అనేటువంటి వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చిన్నది చాలా చక్కనిది అనేటటువంటి, మిక్కిలి చక్కనిది అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడ చక్కనిది, చూడడానికి చాలామంది చక్కగానే ఉంటారు కానీ వారి క్రియలు చక్కదనంగా ఉండనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇస్రాయేలు అని పిలువబడినటువంటి యాకోబు గారికి ఒకే ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని మనం చూస్తే మరి మా నాన్నగారు కూడా అనేక సార్లు నేను యవనానికి వచ్చినప్పుడు ఆ దీనాను గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. దీనా తప్పు చేసిన తర్వాత ఆమె పేరే బైబిల్లో రాయబడలేదు అనేటటువంటి మాటను మా నాన్నగారు పదే పదే నాకు గుర్తు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే యవన కాలంలో నేను ఎక్కడ తొట్టు పడతాను అని చెప్పేసేసి ఆ మాట నాకు చాలా ప్రయోజనకరంగా ఉంది.
అందుకే దేవుని యొక్క లేఖనం చెప్తుంది, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండనట్లుగా ఈ ప్రవచన వాక్యములన్నిటినీ కూడా ఆయన ఆజ్ఞలు కట్టడాలన్నిటినీ కూడా చదవాలి, దాన్ని గైకొనాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అదే రీతిగా మరి 12 మంది అన్నదమ్ముల యొక్క తోడను పుట్టినటువంటి ఆ దీనను మనం చూసినప్పుడు మరి ఆమె మరి తన కన్యాత్వాన్ని కోల్పోయినటువంటిదిగా కనబడుతుంది. కానీ ఇక్కడ రిబ్క కన్యక అనేటటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కన్యక అనే మాటకు అర్థం ఏంటంటే పెళ్ళి కానిది కన్యక అని చెప్తూ ఉంటారు మనుషులు. కానీ బైబిల్ భాషలో మనం చూసినట్లయితే పురుషుని ఎరగనటువంటిది కన్యక. ఇక్కడ చూసినట్లయితే ఏ పురుషుడును ఆమెను కూడలేదు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా మరి యెఫ్తా కుమార్తె కూడా తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించడానికి కొండకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒక అన్యుడైనటువంటి ఆ అన్య స్త్రీకి పుట్టినటువంటి యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు తన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకొచ్చాడు. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఒక చక్కటి మొక్కుబడి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ఇంటి ద్వారబంధంలోంచి ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు దహన బలిగా ఇస్తానని చెప్పి ఉంటున్నాడు. అయితే తనకున్నటువంటి ఒక్కగాను ఒక కూతురు ఆ తండ్రి దేవుడితో చేసుకున్నటువంటి తీర్మానాన్ని తను వినలేదు. కానీ మరి తండ్రి జయోత్సాహాలతో మరి తిరిగి వస్తూ ఉండగా ఈమె కూడా నాట్యం చేసుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చింది. దూరాన్నించి చూసి ఆ తండ్రి అక్కడికక్కడే కృంగిపోయి ఉంటున్నాడు. అయ్యో నా కుమారి, నన్ను కృంగదీసే వారిలోనూ ఒకటి అయ్యావు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్ల అడుగుతుంది, ఏమి నాన్న ఏమి ఎందుకు ఇలాగా అని చెప్పేసి అడిగితే అప్పుడు యెఫ్తా చెప్తున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, దాన్ని నేను వెనక్కి తీసుకోలేను, ఎందుకంటే నా ద్వారబంధంలోంచి ఏదైతే వస్తుందో దాన్ని దేవునికి దహన బలి ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు నువ్వు మొక్కుకుంటే మొక్కుకున్నావు, నేనెందుకు ఒప్పుకుంటాను అనలేదు. కానీ ఆ చిన్నది మరి తండ్రి మాటకు జవదాటనటువంటి చిన్నదిగా మరి నేను దేవునికి బలైపోవడం కంటే భాగ్యం మరొకటి లేదు అని చెప్పేసేసి నా కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి ఆ తర్వాత నేను వస్తాను, అప్పుడు దేవునికి బలివు అని చెప్పేసేసి 2 నెలలు గడువు అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా మీ యొక్క చిన్నది రిబ్క చాలా చక్కనిది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆమె కన్యక అని చెప్తుంది, ఆమె ఏ పురుషుణ్ణి కూడా ఎరగనటువంటిది అని చెప్తూ ఉంటుంది. అలాగే మరి యేసు ప్రభు తల్లి అయిన మరియకు కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆమె కూడా కన్యకగా ఉన్నప్పుడే మరి పరిశుద్ధాత్ముడు ఆమెతో మాట్లాడి ఉంటున్నాడు, దయాప్రాప్తురాలు నీకు శుభమని చెప్పి మరి నీవు కన్యక గర్భవతే కుమారుని కంటాదని లేఖనంలో ఉంది కదా, ఆ కన్యకు నువ్వే అని చెప్పేసి తెలియచేసినప్పుడు అయ్యో నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలా సంభవిస్తుంది అని చెప్పేసి అడిగినప్పుడు మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు నీ యొక్క గర్భంలో మరి ఉద్భవించబోతున్నాడు అని చెప్పి తెలియచేసినప్పుడు అయితే మరి ఆమె అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోనటువంటి సన్నివేశం. ఇక్కడ ఈ రిబ్క బావిలోనికి దిగిపోయి ఆ మెట్ల బావిలోంచి దిగిపోయి కడవ ఎత్తుకొని పైకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అబ్రహాం పంపించినటువంటి సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆ చక్కగా ఆమె తాగండి అని చెప్పి కడవ వంచి ఆయనకు నీళ్ళు ఇచ్చినట్టు, ఆ పని వాళ్ళందరికీ కూడా నీళ్లు పోస్తున్నట్లుగా, అంతేకాదు మీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అని చెప్పేసేసి ఎంత సాహసం కలిగినటువంటి స్త్రీను ఆలోచన చేయండి. ఆ బావిలోకి దిగి ఎక్కడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంట్లో నీళ్ళు ఇవ్వడానికే పిల్లలు బాధపడుతూ పోతూ ఉంటారు, దాహం వేస్తుంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వమంటే విని విన్నట్టుగా అట్టట తిరుగుతూ ఉంటారు, కానీ ఆ మంచినీళ్ళు ఇవ్వరు. కానీ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఉపశమనం చేసినటువంటి వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ నా పేరుకి వచ్చి వానికి గిన్నెడి చన్నీళ్ళు ఇచ్చిన మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఈ చిన్నది ఆ మనుషులకే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కొక్క ఒంటె 20 బిందుల నీళ్లు తాగుతుందటండి.
పది వంటల మీద వెళ్ళాడు ఆ యొక్క సేవకుడు. ఎన్ని నీళ్ళు ఆ బావిలోకి దిగి చేది పోసిందో చూడండి. కాబట్టి మరి ఆ పిల్లలు ఆ కన్యకలుగా ఉంటున్నటువంటి వారు ఈరోజు మరి ముఖ్యంగా సెల్ ఫోన్లతోటి టీవీలతోటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటున్నారు. కానీ ఈ చిన్నది ఇంట్లో మరి ఎంత చక్కగా తల్లిదండ్రులకు సహకరించి ఉంటుందో, లేకపోతే మరి వంటలకు నీళ్లు పెట్టడం అంటే పది వంటలు అంటే దాదాపుగా 200 బిందెలు ఆ బావిలోకి దిగి ఎక్కి ఆ పోయవలసినటువంటి పరిస్థితి. కాబట్టి వంటలకు కూడా నీళ్లు పోసింది. వెంటనే ఆ యొక్క మరి దేవ అబ్రహాం సేవకుడు అయినటువంటి ఆ యొక్క ఎలియాజర్ ఏమంటున్నాడంటే, మరి వెంటనే బంగారం తీసుకొచ్చి ఆమె చేతులకు కడియాలు అవి పెట్టినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళింది. ఏంటి సంగతి, కడియాలు ఏంటి అని వారి అన్న అడిగినప్పుడు, ఇదిగో పలానా పరిస్థితి, బావి దగ్గర ఉన్నారు, ఆయన పెట్టాడంటే ఆ లాభాను అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మరి మీ ఇంట్లో మా పశువులకు మేత ఉందా అని అంటే, ఓ విస్తారంగా ఉంది రండి అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మరి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. మరి అక్కడ మాటను మనం గమనించినట్లయితే ఒక చక్కటి మాట మనము, యెహోవలన ఆశీర్వదించబడినవాడా బయట నిలువనేల లోపలికి రమ్మని 24:50 మనం చదువుతూ ఉంటాం. ఆ దైవజనుల యొక్క మరి వచ్చినటువంటి అతిథులను లోపలికి ఆహ్వానించినట్లుగా మరి జరిగిన సన్నివేశం చెప్పారు. నా యజమానుడు అబ్రహాము అయినటువంటి ఆ యజమానికి ఒక కుమారుడు ఉన్నాడు ఇస్సాకు. చాలా దైవ భయము కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన పొలంలో ధ్యానం చేస్తూ ఉండేవాడంట. అలాంటి పరిస్థితులు చెప్పినప్పుడు చాలా ఆస్తుంది, చాలా మరి పశువుల మందలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పినప్పుడు, ఈ చిన్నది మాకు నచ్చింది, మేము ఒక ప్రమాణం చేసుకొని వచ్చాము, ఆ ప్రమాణం మేరకు నాకు నా ఒంటలకు ఎవరు నీళ్లు పెడతారో, ఆ చిన్నదే నా యజమాని భార్య కుమారునికి భార్యగా అవ్వాలని మేము వచ్చి ఉంటున్నాము, కాబట్టి ఈ చిన్నది మాకు నీళ్లు పోసింది అని చెప్పేసి అన్నప్పుడు చక్కగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. కానీ ఆ దాసుడు చెప్తున్నాడు, మేము వచ్చిన పని సఫలమైతేనే కానీ మేము భోజనం చేయమని చెప్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు మరి ఆ యొక్క అన్నదమ్ములు కూడా ఒప్పుకున్నారు ఆ రిబ్కాను వారికి ఇవ్వడానికి. వెంటనే మరి వారు భోజనం చేసి మేము ఆమెను తీసుకెళ్తాము అని చెప్తుంటే, అయితే వారి తల్లిదండ్రులు వారు అంటున్నారు, ఓ 10 దినాలైనా సరే ఈ అమ్మాయిని మా ఇంట్లో ఉంచమని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే మరి అక్కడ ఆమెను అడుగుదాం, అది ఏమంటుందో, వెళ్తుందా లేదా అని చెప్పేసి అమ్మ వారు ఆ మనుషులతో పోతావా అని అడిగితే వెళ్ళేదను అని చెప్పింది. అయినప్పుడు వారందరూ కూడా వారి పుట్టింటి వారందరూ కూడా ఆమెను ఎంతో చక్కగా ఘనంగా ఆమెను పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మా సహోదరి, నీవు వేవేలకు తల్లి అవుదుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినను స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించాను. 60వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాబట్టి ఎంతో చక్కగా తన సహోదరిని సాగనంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను రక్షణ పొందిన తర్వాత ఒకనొక దినాన ప్రభు నాకు ఈ స్వరాన్ని నాకు వినిపింపచేసి ఉంటున్నారు, వేవేలకు నువ్వు తల్లి అవుతావు అని చెప్పేసి. నేను చిన్నపిల్లగా ఉంటున్నాను, ఈ మాట యొక్క అర్థం ఏంటో అని నేను ఆ దినాల్లో నేను గ్రహించలేకపోయి ఉంటున్నాను. కానీ మరి ప్రభు మరి నన్ను సువార్తకి ప్రకటించడానికి ఎలా పిలిచారంటే, నేను సువార్త ప్రకటించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడేటటువంటి దాన్ని కాదు. ఎందుకంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ప్రభువుని గురించి ప్రకటించాలి అనే ఆశ కలిగినటువంటి దాన్ని. ఎందుకంటే పౌలు గారు కూడా మరి పని చేసుకుంటూ సువార్త ప్రకటించాడు కదా. ఎందుకంటే మరి పని పాట లేకుండా బైబిల్ ఇచ్చుకొని ఊరమ్మడు తిరుగుతూ మరి యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తూ ఉంటారు అని నేను చాలాసార్లు అనుకునేటటువంటి దాన్ని. అలాంటి మరి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. కాబట్టి ఆ మాట నాకు వర్తించకూడదు అని చెప్పేసి నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ప్రభువుని గురించి ప్రకటించాలి అనేటటువంటి ఆశ కలిగి ఉన్నాను. మరి టీచర్ ట్రైనింగ్ చేశాను రాజమండ్రిలో సెయింట్ మేరీస్ టీచర్ ట్రైనింగ్ స్కూల్లో. మరి ఏ విధంగా అయినా సరే మరి సువార్త ప్రకటించాలంటే నేను ఉద్యోగం చేస్తూనే చేయాలి అని ఆ వీధుల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేదాన్ని. టీచర్ ట్రైనింగ్ చేసిన 9 నెలలు కూడా
మరి వీధుల్లో ప్రార్థన పెట్టేదాన్ని, గాలేస్తే ఎగిరిపోయేటట్టు చాలా సన్నగా ఉండేదాన్ని. అయితే మరి చాలామంది చిన్న పిల్ల వాక్యం చెప్తుంది అని చెప్పేసేసి ఏ రోజు గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా వీధుల్లో ప్రార్థన పెడుతున్నాను కనుక ఆ వీధుల్లో వచ్చి వాక్యం వింటే ఉండేవారు. అంతకుముందే నాకు ఒక దేవుడు మంచి దర్శనాన్ని ఇచ్చాడు. జేడి మ్యాచెస్ గారు ద్వారా 2 రూపాయలు నా చేతిలో పెట్టినట్టు దర్శనాన్ని చూశాను. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత నేను జేడి మ్యాచెస్ గారికి లెటర్ రాశాను. నాయన, నాకు ఇలా 2 రూపాయలు మీరు ఇచ్చినట్టు దర్శనం చూపించారు అలా అని చెప్పేసేసి, అప్పుడు ఆయన చెప్తున్నారు 2 అంటే జత అని అర్థము, 2 అంటే 2 తలాంతులు, 2 అంటే 2 వరాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. అయితే నీకు మంచి జత కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి దైవజనులు లెటర్ రాశారు. అయితే ఆ వీధుల్లో ప్రార్థన పెడుతూ అనేక మంది దయ్యాలు పట్టినటువంటి వారిని, లేకపోతే రకరకాల రోగాలు ఉన్నటువంటి వారిని ఆ ప్రదేశానికి తీసుకొచ్చేవారు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నాకు దర్శనం చూపించినప్పటి నుంచి ఆ వరాలు దేవుడు నాకు ఇచ్చి బహుబలంగా వాడుకుంటూ ఉంటున్నాడు. దయ్యాలు విలవిల్లాడుతూ వారి పేర్లు చెప్పి పారిపోవడము, మరి స్వస్థతలు జరగడము చూసి చాలామంది కుప్పలు కుప్పల కింద ఆ వీధుల్లో ప్రార్థనకు వస్తూ ఉండేవారు. అయితే మరి చర్చిల్లో గోల గోల ఏంటంటే చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఇంత మంచిగా చర్చిలు ఉంటే చర్చిలకు రావట్లేదు, వీధుల్లో అరుగుల్లో కూర్చొని వాక్యాలు వింటున్నారు అని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. రాజమండ్రి ఆల్కోట గార్డెన్స్లో చాలామంది సేవకులు ఒక్కొక్క ఆదివారం ఒక సంఘానికి నన్ను పిలవడం మొదలుపెట్టారు. ఆ రీతిగా చాలామంది ఏ సంఘంలో వాక్యం చెప్తున్నారని జనాలు అందరూ కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈ రీతిగా దేవుని యొక్క సువార్త పరిచర్య సాగుతూ ఉంది. నేను టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి చాలామంది మేలు పొందడము, రక్షణ పొందడము, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థనలకి మరి మా అత్త మామలు అంటే వారు ప్రార్థనకు వచ్చేటటువంటి వారు. అయితే వారు వచ్చి ఒకరోజు నాతో మాట్లాడుతున్నారు, ఏమా పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని మా మామయ్య గారు అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, పెళ్లి చేసుకోవడం ప్రతి ఆడదానికి తప్పని పరిస్థితి కదండి, ఎప్పుడైనా ఒక పరాయింటికి వెళ్ళడం తప్పదు, కానీ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసేసి ఆయనతో చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నారు, వెంటనే మా కొడుకు ఉన్నాడండి, ఆయన మరి రైల్వేలో పనిచేస్తున్నారు, ఆయన రక్షణ పొందాడు కాబట్టి మీ ఉద్దేశాలకి సరిపోయినటువంటి వాడు, నువ్వు మా ఇంటి కోడలు అవుతావని ఉందమ్మా అని వెంటనే అన్నారు ఆయన. అయితే నేను అన్నాను, మీ ఉద్దేశాలు సఫలమైనంత మాత్రాన కుదరదండి, ఆయన ఎలా ఉండేవారు, రక్షించబడకముందు ఎలా ఉన్నారు, ఆయన ఉద్దేశాలు ఏంటో కనుక్కోవాలని ఉందని నేను చెప్పినప్పుడు ఆయన వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజు మరి అబ్బాయి కాజీపేట నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ముందు నేను చెప్తున్నాను, నేను ఎలా రక్షించబడ్డానో, నా రక్షణ ఉద్దేశాలు దేవుడు ఎలా బయలుపరిచాడో, నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, ఉద్యోగం చేస్తూ సువార్త ప్రకటించాలనుకుంటున్నాను అని చెప్పేసి, దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడో మీ తల్లిదండ్రులు చూస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, వాళ్ళ పెద్ద కుమారుడు, 4 కొడుకులు ఒక కూతురు, ఆ పెద్ద కుమారుడు అయితే ఆయన చెప్తూ ఉంటున్నారు, నాకు ఇష్టమే, నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అన్నారు. అనేటప్పటికీ నేను అన్నాను, మీకు ఇష్టము నాకు ఇష్టమైనంత మాత్రాన్ని పెళ్ళి జరగదు, కానీ దేవుని చిత్తం అయితే జరుగుతుంది, ప్రార్థన చేయండి, దేవుడు ఏది బయలుపరుస్తుంది నేను మీకు తెలియచేస్తాను, మీకేదైనా దేవుడు బయలుపరిస్తే ఆ విషయాన్ని నాకు తెలియచేయండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక వారం రోజుల తర్వాత మరి అందరితో చెప్పాను నా పర్సనల్ ప్రాబ్లం గురించి, మరి నేను 3 దినాలు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, మీకేమైనా సమస్యలుంటే మీరు కూడా 3 దినాలు ఉపవాసంలో ఉండండి, అయితే ఉపవాస ప్రార్థనలు ఎక్కడ పెట్టుకుందాము అది ఆలోచన చేయండి అని చెప్పేసి అని అనౌన్స్ చేశాను. చేసిన తర్వాత 2 వారాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మరి ఫలానా డేట్స్ అని నిర్ణయించాను. ఆ డేట్స్లో మరి ఉపవాస కూడికలు పెట్టాలని నేను ప్రోత్సహించబడ్డాను. అయితే మరి ఎక్కడ పెట్టుకుందామని అడిగినప్పుడు మా మామయ్య గారు అన్నారు, ఎక్కడో ఎందుకమ్మా, మన ఇంటి మీదే పెట్టుకుందాము మేడం మీద అని చెప్పేసి అన్నారు. సరేనండి, మరి ఎవరిని పిలుస్తారు వాక్యం చెప్పడానికి అని అంటే, నువ్వే చెప్పు నీకంటే ఎవరు అనేసి అని అన్నారు. లేదండి, నేను ఉపవాసం ఉంటాను, మరి కనిపెట్టాలి, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి,
కాబట్టి మరి ఎవరైనా స్పీకర్ను పిలవండి అని చెప్పేసాను నేను ఆయనతో చెప్పిన తర్వాత దేవుని దగ్గర మూడు విషయాలు నేను మొరపెడుతూ ఉన్నాను ఈరోజు చాలామంది పెళ్ళి కానీ పిల్లలు ఉంటున్నారు సంబంధాల కోసం ఇదా అదా అదా ఇదా అని ఆలోచన చేస్తున్నారే తప్ప నేను ఒకటే ఆలోచన చేస్తాను ఎందుకంటే అంతకుముందు ఎన్ని సంబంధాలు వచ్చినా సరే నేనే ఇంటర్వ్యూ చేసేదాన్ని ఉద్యోగం చేస్తున్నారా అని అడిగేదాన్ని లేకపోతే మార్మల్స్ పొందారా అని అడిగేదాన్ని ఉద్యోగం లేకుండా ఎలా పోషించాలి కుటుంబాన్ని అనుకుంటున్నారు అని అడిగేదాన్ని లేకపోతే కట్నం ఎంత అని అడిగేదాన్ని ఆడపిల్ల తెచ్చే కట్నం మీద ఆధారపడేవాడు ఇంకెట్లా ఎలాంటి విశ్వాసం అని చెప్పి ఇలాగ ఎన్నో సంబంధాలు నేనే పోగొట్టేదాన్ని మా తల్లిదండ్రులు చాలా దుఃఖపడేవాళ్ళు ఎందుకంటే అప్పటికే మా చెల్లికి ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు అమ్మాయి చదువుకోలేదు కనుక అమ్మాయికి పెళ్లి చేస్తారు నేను చదువుకుంటున్నానని చెప్పి మరి సంబంధాలు చూస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళకున్న బాధ నాకు తెలియదు కదా అయితే అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఆయనతో చెప్పాను కట్నం తీసుకునేవాడు నాకు వద్దండి మరి మార్మన్స్ పొంది రక్షణ పొంది ప్రభువుని గురించి ప్రకటించాలా అని చెప్పేసేసి నా ఉద్దేశాలన్నీ కూడా ఆయనతో చెప్పినప్పుడు ఆయన నాకు ఓకే నేను ఇష్టపడుతున్నానని చెప్పారు కానీ ఈ మూడు దినాల ఉపవాసాల్లో దేవునితో ఒక పోరాటాన్ని నేను పోరాడుతున్నాను ఎందుకంటే నాకు ఈ వివాహం జరుగుతుంది అని నమ్మకం కుదరాలంటే నాకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాలి రెండవదిగా స్వరం ద్వారా మాట్లాడాలి మూడవదిగా మరి మూడో రోజు నేను ఉపవాసం ముగించేటప్పటికీ ఆయన వచ్చి నాకు ఆయన చేతితో పాలు ఇవ్వాలి నేను ఆ మనసులో అనుకున్న విషయం ఈ విషయం ఎవరికీ తెలియదు ఆయన కాజీపేటలో ఉద్యోగం చేస్తున్నారు పర్మనెంట్ కాదు కానీ రైల్వేలో అయితే టెంపరీగా పనిచేస్తున్నారు అయితే ఈ మూడు రోజుల ఉపవాసాలకి మీ అబ్బాయిని రమ్మని చెప్పండి అని చెప్పేసి మామయ్య గారితో చెప్పాను ఆయన కబురు చేస్తే నాకు అస్సలు రావడానికి కుదరదు అని చెప్పేసి అన్నారు అప్పుడు ఈ ప్రార్థనకి నాకు జవాబు ఎలాగ దొరుకుతుంది ఈ ప్రార్థన ఎలా నెరవేరుతుంది అనుకొని నేను ప్రార్థన చేస్తున్నాను నా మనసులో ఉన్న విషయాలు దేవుడు చెప్తున్నాను అది దేవుడు నెరవేరిస్తేనే ఈ వివాహం జరుగుతుంది అని నేను నమ్ముతాను అని చెప్పేసి అనుకున్నాను అలాగే మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఒక చక్కటి మాటను నాకు తెలియచేశాడు స్త్రీని గాను పురుషుని గాను నరులను నిర్మించిన వాడు నేనే వారిని జతపరిచేవాడు నేనే వారంతటి వారు వేరు కాకూడదు వారిని ఎవరూ కూడా వేరు చేయకూడదు అనేటటువంటి ఆ మాట స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అయితే అమ్మో అయిపోతుందేమో ఈ పెళ్ళి అయిపోతుందేమో అయినా ఇంకా రెండున్నాయి కదా అని అనుకున్నా రెండవదిగా ఒక చక్కటి దర్శనాన్ని చూపించాడు దేవుడు కనకమరాలు పూలు ఒక పెద్ద దండ కొనుక్కున్నాను ఆ కొనుక్కుంటే మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు ఏంటి ఎంత పిచ్చి అండి నీకు పువ్వులు అంటే నిజంగా అదొక పిచ్చేనండి నాకు పెద్ద జుట్టు ఉండేది ప్రతిరోజు కూడా తల నిండా పువ్వులు పెట్టుకునేదాన్ని అలా పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది ఎంత పిచ్చోళ్ళే నాకు లాంటి పిచ్చోళ్ళే అనుకుంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ అంటున్నారు ఎందుకు ఇన్ని పువ్వులు కొనుక్కున్నావు ఎంత పిచ్చి అని అంటే అవును పిచ్చి అని వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చాను మిగిలిన పువ్వులన్నీ నేనే పెట్టేసుకున్నాను అదే రోజు ఒక పసుపు బంధు నా ముందు వ్రేలాడుతుంది అయితే మరి మా మామయ్య గారు మిలిటరీ మ్యాను అయితే వాళ్ళ 9 అయ్యేటప్పటికి ఇంట్లో ఉండాలి ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా అలాంటి పరిస్థితుల్లో మరి రేపు పొద్దున పెళ్ళైన తర్వాత సువార్త ప్రకటించడానికి వీల్లేదని అంటారేమో ఏమంటారో ఏంటో అని చెప్పేసేసి చాలా బాధపడ్డాను అయినప్పటికి కూడా ఆయన రారు కదా ఈ మూడోది నెరవేరదు కదా ఈ పెళ్ళి జరగదు అని నేను అనుకున్నా రెండవ రోజు మరి ప్రార్థన అయిపోయింది దయ్యం పట్టినటువంటి వారిని తీసుకొచ్చారు ప్రార్థన చేస్తున్నా ఆ దయ్యం వదిలిపోయింది చాలామంది స్వస్థత ప్రార్థనలు చేసుకుంటున్నారు వారందరికీ ప్రార్థనలు చేస్తున్నాను చేసి అయిపోయిన తర్వాత నేను వెళ్ళడానికి మెట్ల దగ్గరికి వచ్చాను వచ్చేటప్పటికి మరి ఈయన వచ్చేసి కింద నుంచి పైకి ఎక్కుకుంటా వచ్చారు ఆయన చూసి నా గుండె నిలువున జారిపోయింది రానని చెప్పిన మనిషి ఎలా వచ్చేసారబ్బా అని చాలా ఆశ్చర్యపోయాను అయితే మరి ఆ సాయంత్రం మా మరిది గారిని పంపించారు పంపించాక రమ్మంటున్నారు డాడీ అని అంటే ఇంతకు ముందైతే ఆ దారిని వెళ్తూ వస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఈయన ఉండేవారు కాదు కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నారు కదా నేను సాయంత్రం మీటింగ్కి వస్తానమ్మా అని చెప్తే లేదు లేదు ఇప్పుడే వెంట పెట్టుకొని రమ్మన్నారని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళాడు మా మరిది అయితే మా అత్తగారు రెండు కప్పుల్లో పాలేసి మా ముందు పెట్టింది అయితే ఆయన గబగబా ప్రార్థన చేసి ఒక కప్పు నా చేతికి ఇచ్చారు
అంతరంగాలను పరిశీలన చేసే దేవుడు. మన మనసులో ఏమనుకుంటామో అవి ఎరిగినటువంటి దేవుడు. అందుకే అంటాడు మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి నేను మనసులో ఎవరికీ తెలియని మాటలు, ఆ మాటలు దేవునికి మాత్రమే తెలుసు. ఆ రీతిగా మరి రావడానికి వీల్లేనటువంటి ఆయన కూడా రప్పించారు. వచ్చి మరి ఆయనే ప్రార్థన చేసి ఒక కప్పు నా చేతికి ఇచ్చారు. నేను అనుకున్నట్లుగా నా ప్రార్థన జరిగేది, ప్రార్థనకు జవాబు దొరికింది. ఆ రోజు నేను మూడవ రోజు ఆ పాలు తీసుకొని ఉపవాసాన్ని ముగించాను. ఆ మరుసటి రోజే మా అమ్మగారు వాళ్ళు, మా మేనమామలు వారు అందరూ వచ్చి మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకుని వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళిపోయారు. ఆ మూడో రోజే మరి వీరు వచ్చి నిశ్చితార్థం చేసుకున్నారు. అంత అద్భుతంగా నా యొక్క వివాహం జరిగింది. అయితే మరి ఆ ఇంటికి నేను ఒక దైవ జనరాలుగా మరి నా యజమాని నేను కలిసి ప్రార్థన చేసి మా అత్త మామలకి రక్షణలోకి నడిపించాము. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులే, సంఘానికి వెళ్తున్నారు, వింటున్నారు, కానీ ఆ చిన్నప్పుడెప్పుడో బాప్తీసం తీసుకున్నారు, కానీ వారు ముంచడం బాప్తీసం తీసుకోవాలని వారి గురించి ప్రార్థన చేసినప్పుడు మరి నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోయారు. కానీ మరి మేమిద్దరం కూడా కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టాము. మా అత్త మామలు మరి ముంచడం బాప్తీసం మారు మనసు రక్షణ పొంది ఆ దేవుని బిడలుగా ముద్రీకరించబడ్డారు. అప్పుడు బాప్తీసం ఇస్తున్నటువంటి దైవజనులు అన్నారు, ఆ కోడలు అత్తకి తల్లి కాబోతుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ రీతిగా మరి మా కుటుంబంలో మరి ముగ్గురు మరుదులు, ఒక ఆడబడుసు, మా అత్తగారు, మామగారు ఎంతగానో మరి మంచి విశ్వాసంలో ఆ వారి కుటుంబం అంతటిని కూడా దైవ భయంతోటి దేవుడు నింపాడు. అలాగే మరి నా జీవితంలో మరి అలాంటి చక్కటి హ్యాపీగా ఒక నిశ్చితార్థం అయిపోయింది. అనుకున్న విధంగా వివాహం కూడా చాలా జయకరంగా జరిగిపోయింది. కట్నాలు కానుకలు ఏమీ లేవు. కేవలము దేవుణ్ణి నమ్ముకున్నానని నాలో ఉన్న దేవుణ్ణి చూసే వారి ఇంటి కోడలుగా దేవుడు వారి మనసులో ముద్రీకరించాడు. అంతకుముందే మరి వారి ఇంట్లో ఐపీ ప్రసన్న కుమార్ గారని ఆయన ద్వారా నా యజమాని ప్రభువుని తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆవిడ అన్నారు, కృపకి అమ్మాయి అయితే బాగుంటుందండి అని చెప్పడంతో వారి మనసులో ఈ విషయం మెదిలింది. అనుకోని విధంగా మా యొక్క వివాహం చాలా ఆశ్చర్యకరంగా జరిగిపోయింది. కోరుకున్న భర్త మరి నా జత పనివాడిగా నాతో కలిసి దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉంటుండగా మరి అనేక స్థలాల్లో దేవుని కొరకు మరి కరపత్రాలు పంచి సువార్త దండయాత్రలు చేసి మరి సువార్త ప్రకటిస్తూ సంఘం లేని చోట, సేవకుడు లేని చోట ఎన్నుకొని అక్కడ సువార్త ప్రకటించడం, 10 మంది మా ముందు కూర్చుంటే చాలు, 10 రూపాయలు ఇవ్వకపోయినా మాకెంతో సంతోషంగా ఉండేది. అందులో ఒక్కడైనా ప్రభువుని అంగీకరిస్తే మాకెంతో హ్యాపీగా ఉండేది. చాలా హ్యాపీగా దేవుని యొక్క సన్నిధిలో మా యొక్క భక్తి జీవితం సాగిపోతుంది. మా దాంపత్య జీవితం కూడా ఎంతో చక్కగా మరి ముందుకు సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మరి దేవుడు నాకు 3 బిడ్డలనిచ్చాడు, 2 కుమారులు, 1 కుమార్తె. ఆ బిడ్డల కొరకు కూడా దేవుడు పరిచర్య చేయాలని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాం. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించాలని యెహోషువలాగా మరి నలుదిక్కులకి మా కుటుంబాలు వెళ్ళి ప్రభుని గురించి ప్రకటించాలని దేవుని సన్నిధిలో మనవి చేసేదాన్ని. అలాగే నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొంది దేవుని గురించి ప్రకటించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని పని చేయాలన్నది దేవుని ఉద్దేశం. ప్రతి చెట్టు ఫలించాలా, ఫలము లేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. దేవాది దేవ, ఈ దినం నాకు నాయన నిన్ను గురించి మాట్లాడడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. వినుచున్నటువంటి వారికి నా సాక్ష్యము, ఈ మాటలు ప్రయోజనకరంగా ఉండేటట్టు సహాయం చేయమని బ్రతమాలుకుంటున్నాను. నా వివాహ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు జరిగించినటువంటి దేవుడు ప్రభువ, నీ చిత్తాన్ని నా పట్ల బయలుపరిచినటువంటి దేవుడు ప్రభువ, అలాగే రిబ్కా విషయంలో కూడా నీ చిత్తాన్ని బయలుపరిచి అయ్యా నా తండ్రి అబ్రహాం మీ ఇంటికి మంచి అయ్యా కోడలుగా నాయన బిడ్డను తీసుకువెళ్ళారు ప్రభువ. ఎంతో సాహసం కలిగినటువంటి బిడ్డగా అయ్యా నా తండ్రి నాయన 200 ఒంటెలకు దాదాపుగా అయ్యా నీళ్లు తోడి పోసినటువంటిదిగా ప్రభువ, అయ్యా నాయన నా తండ్రి నరాజు ఎంతో చక్కని సాక్ష్యాన్ని కలిగినటువంటిదిగా ఉంటుంది. ఆమె కన్యక మిక్కిలి చక్కనిది, ఆ ఏ పురుషుడు ఆమెను కూడలేదు అనేటటువంటి విషయాలు నాయన నా తండ్రి ఈరోజు అయ్యా అనేక మంది యవనస్తులు అయ్యా
నాయనా వారి యొక్క ప్రభువైన తండ్రి క్యారెక్టర్ని ఎంతవరకు కాపాడుకుంటున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న విందుచున్నటువంటి వారికి నాయనా నా తండ్రి నాయనా మీరు వారితో మాట్లాడండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. యెఫ్తా కుమార్తె వలె తను తాను సిద్ధపరచుకొని దేవునికి బలైపోవడానికి కూడా వెనుకాడినటువంటి స్త్రీగా బిడ్డ ఉంటుంది ప్రభువా. అందుని బట్టి మీ స్తోత్రాలు ప్రభువా నా తండ్రి. ఈరోజు అనేక మంది యవనస్తులు అయ్యా నీ కొరకు పనిచేయాలి ప్రభువా. అనేక మంది యవనస్తుల్ని దుష్టుడు పట్టుకొని పాడు చేస్తున్నాడు. దుష్టుని కబంధ హస్తాల్లోంచి అనేక మంది యవనస్తులను విడిపించి నీ కొరకు మంచి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని ఏసై పాట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.